హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ సచివాలయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనం లేటెస్ట్గా కర్నూలు జిల్లాకి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే గ్రామ సచివాలయ ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే చివరి దశకు చేరుకోవడంతో చివరి దశలో చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయి. చాలామందికి జాబ్స్ ఇవ్వకపోవడం, అయితే కొంతమందిని ప్లేస్మెంట్స్ మార్చడం, అదే పోస్టింగ్ అనేవి ప్లేస్ మార్చడం, ఒక పోస్ట్ ఒక చోట ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వేరే చోటకి మార్చి వాళ్ళకి రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి తగిన చోట అయితే ఇవ్వడం, సో అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇక అలాగే కొన్ని పోస్టులు అయితే పర్టికులర్ రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. కానీ చివరి దశకు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది అవకతవకల ప్రాసెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే లేటెస్ట్గా మనకి కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటిది సమస్య అయితే తలెత్తడం అయితే జరిగింది. ఓకే, లేటెస్ట్గా శనివారం నాడు మహిళా పోలీస్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరిగింది అధికారులు. అయితే అభ్యర్థులందరూ కూడా ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు. అయితే అటెండ్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, తలుపులు వేసుకుని తమ వారికే పోస్టు కట్టబెడుతున్నారని, సెకండ్ లిస్టులో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేసి అయితే మహిళా పోలీసు అభ్యర్థులు అయితే వాపోయారు. చాలా గందరగోళం కూడా అయింది, గొడవకు కూడా దిగారు. మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా సెకండ్ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకనేసి, మీరు తలుపులు వేసుకుని వాళ్ళకి పోస్టులు ఎందుకు కట్టబెడుతున్నారనేసి గట్టిగడంతో పెద్ద గొడవ అనేది అవ్వడం జరిగింది. అయితే ఈ గొడవ పెద్ద గొడవ కాగా ఆ తరుణంలోనే మనకి ఆ జిల్లా అధికారులు వచ్చి, లేదండి ఇవన్నీ నిబంధనల ప్రకారం మేము ఇస్తున్నాము, ఇది ఎక్కువ తక్కువ అలా లేదు, నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే మేము ఇస్తున్నాం, ఆ నిబంధనలు అతిక్రమించకుండా నిబంధనల ప్రకారం ఇస్తున్నామనేసి అయితే సర్దు చెప్పడంతో ఆ గొడవ అనేది అయితే సర్దుమడగడం అయితే జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులకి ఎందుకు దారితీసిందని మనం వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు ఒకటే చెప్తున్నారు అభ్యర్థులు, లేదండి మేము ఊరికి ఎందుకు గొడవకి దిగుతాము, జరిగిన సిచ్యువేషన్ అదే, వాళ్ళు ఎన్నైనా చెప్తున్నారనేసి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. అయితే తలుపులు వేసుకుని మరీ ఆ పోస్టులు అనేవి కట్టబెడుతున్నారు, తలుపులు వేసుకుని తమ వాళ్ళకే పోస్టులు కట్టబెడుతున్నారు అనేసి అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇదే మాటతో అయితే వాళ్ళైతే గొడవకు కూడా దిగడం జరిగిందనమాట. సో మొత్తానికైతే గొడవ సర్దుమణిగింది, కౌన్సిలింగ్ కూడా శనివారం జరిగింది. అయితే కొంతమంది రాలేని వాళ్ళకి ఎవరైనా అటెండ్ అవ్వకపోతే కనుక వాళ్ళని కూడా మరి సండే ఈ రోజు కూడా జరిగింది అనుకుంటా. ఈరోజు సమాచారం అయితే ఇంకా మనకు అందలేదు ఫ్రెండ్స్. అలాగే ఈ గందరగోళానికి సంబంధించి మనకి పేపర్లో కూడా ఒక వార్తాపత్రికలో కూడా ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో దాన్ని ఇప్పుడైతే నేను మీకు చూపించలేకపోతున్నాను, సో ఎందుకంటే వీడియో చేయడానికి ఇంకా లాంగ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా డైరెక్ట్గా ఇట్లా చెప్పేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సో కర్నూలు జిల్లాకి సంబంధించి తాజా పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. అయితే అన్ని కేటగిరీలోనూ కూడా అన్ని శాఖల్లోనూ కూడా ప్రస్తుతం అయితే ఎంపిక ప్రక్రియ అనేది దాదాపు చివరి దశకి అయితే చేరుకుంది. అయితే ఇంకా ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు మిగిలాయన్నీ దాని మీద అయితే చర్చ అయితే నడుస్తుంది, మరి చూడాలి. అయితే కట్ ఆఫ్ మార్కుల లిస్టులు కానీ ఇంకా ఇవి కానీ మన వరకైతే ఇంకేం రాలేదు. అయితే అభ్యర్థులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎవరైనా ఒక కౌన్సిలింగ్కి వెళ్ళినా కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడ కట్ ఆఫ్ మార్క్ లిస్ట్ అనేది ఉంటుంది, మీరు ఫోటో తీసి నాకు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి, లేదంటే కనుక మన టుడే టాకీస్ మీడియా @gmail.com అయితే మెయిల్ అన్న చేయండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన అభ్యర్థులందరికీ అయితే అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ప్రజెంట్ నా వరకు అయితే వాటికి సంబంధించి కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి అలాగే మిగతా కేటగిరీలకు సంబంధించి సమాచారం అయితే లేదు. అయితే మనకి ఈరోజు అయితే తాజాగా అందిన సమాచారం అయితే మహిళా పోలీసులకి అయితే కౌన్సిలింగ్ జరిగింది శనివారం నాడు. అయితే అక్కడ తలుపులు వేసుకుని తమ వాళ్ళకే పోస్టులు కట్టబెడుతున్నారనే కొన్ని మాటలు రావడం, అలాగే కొన్ని ప్రాసెస్ అయితే ఆ మేరకు అయితే జరిగిందని చెప్పడం, తర్వాత దాని మీద అభ్యర్థులు గందరగోళానికి దిగడం, గందరగోళానికి దిగిన తర్వాత అధికారులు వచ్చి వాళ్ళకి సర్దు చెప్పడం, సర్దు చెప్పిన తర్వాత కొంచెం గొడవ అనేది సర్దు మరగడం, తర్వాత కౌన్సిలింగ్ యథావిధిగా జరగడం అనేది అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది కర్నూలు జిల్లాకి సంబంధించి తాజా సమాచారం అయితే ఇదే ఉంది. ఇంకా కర్నూలు జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు ఫిల్ అయ్యి ఈ వివరాలు కూడా నేనైతే త్వరలో మీకైతే అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మీరు మన టుడే టాకీ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు కానీ మన టుడే టాకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.